వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రవి మీడియాతో మాట్లాడుతూ, ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల వసతులు కల్పించామని, ప్రతి ఒక్క ఓటరు ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలపడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ అనేది దాదాపు అన్ని ఏర్పాట్లు అనేది పూర్తిగా వచ్చినాయి. ఈరోజు 266 పోలింగ్ స్టేషన్లకు గాను పీఓ, ఏపీఓ, ఓపీఓలు అందరూ కూడా వాళ్ళు మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మెటీరియల్ ఇదంతా తీసుకొని లంచ్ చేసిన తదుపరి అన్ని పోలింగ్ స్టేషన్లకి ఈ పోలింగ్ పార్టీస్ అనేది వెళ్ళటం జరుగుతుంది. దాదాపు 146 లొకేషన్స్లో మనకి పోలింగ్ స్టేషన్లు 266 ఉన్నాయి. ఈ అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బందోబస్తుకి సంబంధించినటువంటి పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా ఉంది. పోలీస్ ఎస్కార్ట్ తోటి ఈవీఎంలు, మెటీరియల్, మెన్ ఈ అన్నింటిని కూడా దాదాపు 1 గంట 2 గంటల వరకు అన్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు అన్ని సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా పోలింగ్ బృందాలన్నీ కూడా తమ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా దాదాపు అన్ని ఫెసిలిటీస్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్ని కూడా పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పీడబ్ల్యూడి ఓటర్స్ సంబంధించి కూడా అన్ని లొకేషన్లో వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో మనకి వాళ్ళకి వెహికల్స్ కూడా ఏది ఈ 146 లొకేషన్స్లో వెహికల్స్ కూడా ఎవరైనా వృద్ధులు కానీ అదేవిధంగా పీడబ్ల్యూ నడవలేనటువంటి వాళ్ళు కానీ ఉన్నట్టయితే వాళ్ళని పోలింగ్ స్టేషన్ దాకా తీసుకొచ్చి వాళ్ళకి ఓటు వేసే విధంగా సహకరించడం జరుగుతుంది.